విశాఖలోని టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నారా లోకేష్ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను మాజీ హోంశాఖ మంత్రి చినరాజప్ప పరిశీలించారు. పార్టీ కార్యక్రమాలు పార్టీ అధినేత ఆధ్వర్యంలో వేగవంతం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముందుగా అనకాపల్లిలో ప్రారంభించబోతున్న కార్యాలయ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి అనకాపల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోటాన్ని నిరూపించాలన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. శాసనసభ్యుడు గుడివాడ అమర్నాథ్ గతం మర్చిపోయారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధనాగ జగదీష్, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ కార్యక్రమాల వివరాలు తెలిపారు. విజయవంతం చేయాలని పేరు పేరున కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ నారాయణరావు, కాయల మురళీధర్, నీలబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ట్రైనింగ్ లోనే మీ అందరం కూడా తయారైందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా భవిష్యత్తులో పార్టీని చందనం చేయడం కోసం ఇలా కమిటీలన్నీ కూడా పగడబందీగా కమిటీలు వేస్తున్నాం. లోకేష్ గారు కూడా పార్టీ సంబంధించి కార్యకర్తల్ని సంఖ్యం అనేది పెట్టాడు, సభ్యత్వం పెట్టాడు, ఇన్సూరెన్స్ పెట్టాడు. ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకోవడం కోసం ఒక రోజు కష్టపడి ఇలా పార్టీని ముందు తీసుకెళ్ళి కార్యకర్తలు గుర్తింపు అవ్వాలి అనే ఆలోచనతో పార్టీ ఉంది. ఖచ్చితంగా ఇవాళ వైసీపీ పార్టీలో ఇప్పటికే మా నాయకుడు పట్టించుకోవట్లేదని కనీసం ఎమ్మెల్యేని కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ముఖ్యమంత్రులు మాట్లాడలేని పరిస్థితి ఇలా ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రికి ఇంటర్వ్యూ ఉండదు, ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఉండదు. ప్రజల సమస్యల గురించి పరిష్కారం చేద్దారంటే ఎమ్మెల్యే వెళ్ళి ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి లేదు. మేము ఒక కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తగా చెప్తే ఆ పనిచేసి పెట్టిన రోజులు మాకు ఉన్నాయి. అదే మేము ఒకరు ఫ్రీగా మాట్లాడతాం, మా గ్రామాలు అభివృద్ధి చేస్తాం. ఆ రోజు మీ అందరం కూడా 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు పోటీ పడి వెయ్యారు. ఎప్పుడు పడిపోయిందో ప్రజలకు తెలియదు, వస్తే రాష్ట్రపతి పాలన కూడా రావచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు ఈ 2.5 ఏళ్ళలో చేశాడు. ఎందుకు చేశాడయ్యా అంటే ఆయన కమిషన్ల కోసం, ఆయన ఖజానా నింపుకోవడం కోసం అతను తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ ల్యాండ్. అలాగే చెప్పండి, పార్టీ పెద్దలు చినరాజప్ప గారు మరి బుద్ధ ఎంకన్న గారు వచ్చి ఈ స్థలాన్ని పావనం మొదటగా చేసినందుకు మన అందరూ తరపున సరే ఒకసారి మనం చప్పట్లు కొట్టి ఒక తర్వాత ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఈ కార్యాలయానికి ఓపెనింగ్కి 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. 10 రోజులు బట్టి 4 మంది వస్తున్నారు ఇక్కడికి. ఎందుకంటే చాలా ఉత్తేజం పెరిగింది. ఇది మన పీల గోవింద్